జగన్కు అతిపెద్ద అడ్వాంటేజ్ ఇదే. ఏపీలో వైఎస్ జగన్ ధీమా వెనుక చాలా కారణాలు ఉన్నాయి. పార్టీని ఎంతోమంది నేతలు విడిపోతున్నా జగన్ పట్టించుకోకపోవడం వెనుక కూడా ఆయనకు ఉన్న వ్యూహాలు ఆయనకున్నాయని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే ప్రజలు కట్టబెట్టారు. అంటే ఆ పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు అన్నమాట. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు అన్నది అయితే ఉంది. ఇంత ఘోరంగా వైసీపీ ఓడింది కాబట్టి ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అని అంతా అనుకున్నా అది జరిగేలా లేదు. ఏపీ రాజకీయాలలో ఉన్న పరిస్థితులే వైసీపీకి శ్రీరామరక్షగా మారుతున్నాయి. అంతేకాదు వైసీపీకి సీట్లు అయితే 11 మాత్రమే వచ్చినా ఓట్ల శాతం చూస్తే 40గా ఉంది. అది వైసీపీకి మరో ధీమాకు కారణం. ఇక చూస్తే అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్ష పాత్ర ఇచ్చి గుర్తించడానికి టీడీపీ కూటమి సస్యమేర అంటోంది. ఆ పార్టీకి ప్రజలే ఆ అవకాశం ఇవ్వలేదని అంటున్నారు కూటమి పెద్దలు. దానికి వైసీపీ వాదన వేరేగా ఉంది. ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేషన్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకే ఇవ్వాలని అంటోంది. దానికి సీట్లతో నంబర్తో సంబంధం ఏంటి అని అంటోంది. అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలు అయితే అందులో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయని కూడా గుర్తు చేస్తోంది వైసీపీ. అలా చూస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే విపక్షంగా వైసీపీ మాత్రమే ఉంది కాబట్టి మెయిన్ అపోజిషన్ అయినా లేక అపోజిషన్ అయినా టెక్నికల్గానే కాదు లాజికల్గా కూడా తామే ఉంటామని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ ఇష్యూ ఇలా ఉండగా అసెంబ్లీ లోపల మాత్రమే కాదు బయట కూడా కూటమికి అసలైన ప్రతిపక్షం వైసీపీనే అని అంటున్నారు. అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు, కానీ ఈ పార్టీలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్కి క్యాడర్ లీడర్ రెండు సమస్యగానే ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉన్నా ఒక్క నాయకుడు కూడా వైసీపీ నుంచి ఆ పార్టీలో చేరలేదన్నది గమనించాలి. ఇక కేవలం 2% మాత్రమే ఓటు షేర్ను ఇటీవల ఎన్నికలలో తెచ్చుకున్న కాంగ్రెస్ 2029 నాటికి ఏపీలో అధికారంలోకి వచ్చేంతలా ఎగబాగుతుంది అంటే అది అద్భుతమే తప్ప జరిగేది కాదని అంటున్నారు. వామపక్షాలది అదే పరిస్థితి. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా దానిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ మాత్రమే గ్రౌండ్లో రెడీగా ఉందని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అసలైన అపోజిషన్ ప్రజలు. వారికి నచ్చకపోతే అధికార పార్టీకి సమీపంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. తెలంగాణలో చూసుకున్నా అదే జరిగింది. ఎన్నికలకు ముందు వరకు ఎగిరెగిరి పడిన బీజేపీ తీరా ఎన్నికల వేళకు 3వ స్థానానికి పడిపోయింది. బీఆర్ఎస్ని దించాలి అంటే కాంగ్రెస్ మాత్రమే అసలైన ఆల్టర్నేషన్ అని జనాలు గుర్తించి ఓటు వేశారు, అధికారంలోకి తెచ్చారు. ఇక కాంగ్రెస్కు కూడా గ్రౌండ్ లెవెల్లో బలం ఉండడం, ఒక పార్టీలో ఓట్ షేర్ ఉండడం వంటివి ఉపయోగపడ్డాయి. ఏపీలో కూడా వైసీపీది అదే పరిస్థితి అని అంటున్నారు. ఈ రోజున వైసీపీ నుంచి ఎంతమంది కూటమిలో చేరినా ఎన్నికల వేళకు పోటీ మాత్రం వైసీపీ కూటమి మధ్యనే ఉంటుంది. టీడీపీ కూటమి మీద జనాలకు మొహం మొత్తినా ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా అది వైసీపీకే భారీ అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను గుత్త మొత్తంగా పొందేందుకు వైసీపీ మాత్రమే గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్న పార్టీ. మిగిలిన పార్టీలేవి దరిదాపుల్లో లేకపోవడం, వైసీపీ తప్ప మరో పార్టీ కూడా విపక్షంలో ఆ స్థాయిలో లేకపోవడమే వైసీపీకి కలిసి వస్తున్న అదృష్టమని అంటున్నారు. అందుకే వైసీపీ అధినాయకత్వం ధీమాగా ఉంది. ఈ రోజున కూటమి మీద మోజు ఉండవచ్చు, 5 ఏళ్ళు గడిచే కొద్దీ అలా ఉండకపోవచ్చు కూడా. అప్పుడు ఖచ్చితంగా యాంటీ ఇంకమెన్సీని తన 40% ఓట్ షేర్తో కలుపుకుని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీకి మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏపీలో ఇది పొలిటికల్ సీన్.